టూ డేస్ తర్వాత జరగాల్సిన సీఎం గారి వరంగల్ టూరు రేపటికి ప్రీపోన్ అయింది. సో రేపే మనము కలెక్టర్ గారు అందరం వరంగల్ వెళ్ళాలి. అక్కడ కొత్తగా తవ్వించే కెనాల్ కి సంబంధించిన డీటెయిల్స్, దానికి కావాల్సిన ల్యాండ్ ఎంత, అది ఏ రూట్ లో వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ మీద మీరు వర్క్ చేసి ఒక ఫైల్ రెడీ చేశారు కదా. ఎస్ సార్, ఆ ఫైల్ నా దగ్గరే ఉంది. మనం ఆ డీటెయిల్స్ ని కలెక్టర్ గారికి వివరించాలి. ఆయన వెంటనే రమ్మని ఫోన్ చేశారు. మీరు రాగలుగుతారా? అయ్యో మీరు బలివారు సార్, కలెక్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను. అయితే మీరు వెంటనే నా దగ్గరికి వచ్చేయండి, నేను రెడీగా ఉన్నాను. అలాగే. ఇప్పుడు టైం 7 అయింది. మీరు వెంటనే బయలుదేరి మీ ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ తీసుకుని నా దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది? అంటే 1 గంటనే పడుతుంది సార్. అయితే 8 అవుతుంది. ఇక్కడి నుంచి కలెక్టర్ గారి బంగ్లా వెళ్ళటానికి 1 అరగంట, అంటే 8:30 అయిపోతుంది. లేట్ అయిపోతుంది. నో సార్, నేను వీలైన తొందరగానే వచ్చేస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను సార్. ఉంటాను సార్. నాన్న ఏమైంది? వెంటనే కలెక్టర్ గారిని కలవాలి, నేను బయలుదేరాల్సి ఉంటుంది. ఆయనతో చెప్పేసి బయలుదేరుతాను. ఐమ్ సారీ సార్, కాస్త అర్జెంటుగా బయలుదేరాలి. బయలుదేరాలా? అదేంటి సార్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంలో మా కలెక్టర్ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. మా డీఓ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, వరంగల్ దగ్గర కెనాల్ వర్క్ గురించి సీఎం గారి ప్రోగ్రాం ఉందట, అందుకని. అయ్యో, పై ఆఫీసర్స్ పిలిస్తే ఆలస్యం చేయకుండా వెళ్ళాలి, లేదంటే పరిణామాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. మీరు వెంటనే బయలుదేరండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ అకేషన్ కి మీరు లేకపోవడం అనే లోటు ఉంటుంది. మరేం పర్వాలేదు సార్, నేను లేకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుందిగా, తను చూస్తే నేను చూసినట్టే సార్. వాట్? బాను మీ కూతురా? అవును సార్. అంటే బాను నాలాగే మిమ్మల్ని? అలా కాదు సార్, తను నా కన్న కూతురు. వావ్, రియలీ సూపర్. బాను మీ కూతురు? ఇంత మంచి అమ్మాయిని కన్నవాళ్ళు ఎంతో అదృష్టవంతులు అనుకున్నాను. మీరు కన్నందుకు బాను, బానుని కన్నందుకు మీరు, ఇద్దరు అదృష్టవంతులే. ఓకే సార్, మీరు బయలుదేరండి. అలాగే సార్. నమస్తే. ప్లీజ్. ఇక నువ్వు వెళ్ళు తల్లి, నా క్యాబ్ బుక్ అయిపోయింది. పర్లేదు నాన్న, మిమ్మల్ని పంపించాకే నేను వెళ్తాను. వద్దురా, లోపల ఫంక్షన్ లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళు. తల్లి, ఫంక్షన్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు తల్లి. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త, ఉంటాను. డాడా, అరే ఇప్పుడే ఆర్డీఓ గారు వెళ్ళిపోయారా? అయ్యో అవునా? సర్లే, ఇట్స్ ఓకే, పద రా, రామ్మా. కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ అందమైన సాయంత్రం నేను చేయబోయే ఒక మంచి పనికి ముందు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? చెప్పండి. ఓకే.
ఒకరోజు మధ్యరాత్రి నా భార్యకి సడన్ గా హెల్త్ అప్సెట్ అయింది. అప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే నేను ఇంట్లోంచి ఏమీ తీసుకురాలేదు. సో అప్పుడు నా భార్యని ఈ రెండు చేతుల మీద మోసుకొని బయటికి తీసుకొచ్చాను. రోడ్డు మీద ఒక్క వెహికల్ లేదు, ఒక్క మనిషి లేడు. దాంతో నా భార్యను అలాగే మోసుకుంటూ హాస్పిటల్ దాకా తీసుకువెళ్ళాను. తీరా హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్స్ లేరు. తీరా డాక్టర్ వచ్చాక ఆయన రాసిన మందులు ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడా లేవు, ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ మెడిసిన్స్. దాంతో పరుగు పరుగున 3 కిలోమీటర్లు వెళ్ళాను. ఒక పెద్ద మెడికల్ షాప్లోంచి ఆ మెడిసిన్స్ తీసుకొని కొనడం అంటే నా భార్య ఎప్పుడో పెళ్లికి ముందు నాకు పెట్టిన చిన్న గిఫ్ట్ రింగ్తో ఆ మందులు కొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అప్పటికే డిసైడ్ అయ్యాను ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని. అందుకే డబ్బు సంపాదించాను. మెడిసిన్స్ తయారీ కోసం ఫార్మాస్యూటికల్స్ పెట్టాను. అతి తక్కువ లాభంతో మేమే డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తూ మెడిసిన్స్ని సప్లై చేయించాను. మంచి డాక్టర్స్ అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజెస్ స్థాపించాను. అందులో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలోనే 5 ఏళ్ళు డాక్టర్గా పనిచేయాలని రూల్ పెట్టి, అలాంటి వాళ్ళకి నా మెడికల్ కాలేజీలో 80% ఫీజులో డిస్కౌంట్ ఇచ్చాను. దాదాపు 90% స్టూడెంట్స్ ఇప్పుడు ఇండియాలోనే వాళ్ళ సేవలు కొనసాగిస్తున్నారు. ఇలా ప్రతి రంగంలో నా లాభం చాలా తగ్గించుకొని నేను కంపెనీలు పెట్టాను. ఇదిగో ఈరోజు మీ ముందు నేను ఇలా నిలబడ్డాను. నేను ఎన్ని కష్టాలు పడ్డానని నా కొడుక్కి నేను ఏనాడు చెప్పలేను. బట్ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సమాజం నుంచి మనం తీసుకోవాల్సింది లాభాన్ని కాదు, మంచి పేరుని అని చెప్పడానికి. సమాజానికి మనం ఇవ్వాల్సింది కేవలం సంపద కాదు, సంస్కారాన్ని. సంస్కారం నిండిన సంతానాన్ని సమాజానికి ఇస్తే ఆ సంస్కారమే అంతులేని సంపదగా మారుతుంది. నేను బాధ్యుకి అలాంటి సంస్కారమే నేర్పించాను. అదే అతన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నా సంస్థల్ని నా కొడుకు చేతికి అప్పగిస్తున్నాను. నౌ ద సీఈఓ ఆఫ్ కోనేరూస్ మిస్టర్ పాతు పార్థసారథి.
గుడ్ ఈవినింగ్ ఆల్. మా డాడా ఈ కంపెనీలన్నీ పెట్టింది ఎందుకు చెప్పారు? సొసైటీలో డెవలప్మెంట్ అంటే కేవలం స్వార్థం కాదు, లాభం కాదు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, సొంత లాభం కొంతమానుకొని పొరుగువారికి తోడ్పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అని చెప్పిన గురజాడ గారి మాటల్ని ఆయన చేతల్లో చూపించారు. ఇప్పుడు నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాను. దానికి నాందిగా నేను చేయబోయే మొదటి మంచి పని. ఇప్పుడు నువ్వే సీఈఓవి, నిర్ణయాలు తీసుకునే అధికారం నీకే ఉందిరా. నేను ఫౌండర్ చైర్మన్ని, అడ్వైజర్ అంతే. సో నేను తీసుకోబోయే నిర్ణయం కింద స్థాయి ఉద్యోగులందరికీ, అంటే 10,000 లోపు జీతం అందుకునే వాళ్ళందరికీ 20% ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. ఇదే కాదు, 20,000 లోపు తీసుకునే వాళ్ళకి 10%, ఆ పైన వాళ్ళకి 5% ఇంక్రిమెంట్ ప్రకటిస్తున్నా. అంతేకాకుండా మన కంపెనీలో చాందిని ఇక్కడుందేంటి? అంటే చాందిని ప్రేమించింది పార్థు అన్నయ్యనా? ఇది నిజమేనా? ఒకవేళ ఇదే నిజమైతే, అమ్మో, అత్తయ్యకి డాడా అంటే చాలా కోపం. అత్తయ్య ఆ పేరు వింటేనే నిప్పుల మీద నిలబడ్డట్టు అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో, అత్తయ్య పెద్ద ఇష్యూనే చేస్తుంది. బాను, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను మొత్తం అంతా వెతుకుతున్నాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండు, తీసుకొచ్చి చూపిస్తాను. చూసి నువ్వు ఎంత సంతోషపడిపోతావో. ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడు వస్తాను. నువ్వేం తీసుకొస్తావో నాకు తెలుసు. చాందిని ఇంకా నన్ను చూడలేదు. ఇప్పుడు చూసిందంటే చాలా కంగారు పడిపోతుంది. అన్నయ్య చాందినిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసే ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మమ్మా, బనమ్మా, భోంచేశారమ్మా? భోజనమా? అది అదేందమ్మా భోజనం అంటే? వెనక ముందాడుతున్నారు, తిన్నారా లేదా? లేదు, నేను ఇంటికెళ్ళి తింటాను. ఇంటికెళ్ళి తింటారా? ఇంకా నయ్యం, ఇక్కడ ఇంత గొప్ప పార్టీ జరుగుతుంటే తినకుండా ఇంటికెళ్ళి తింటారా? ఇది మీ అన్నయ్య పార్టీ అమ్మా. మీ అన్నయ్య పార్టీలో మీరు తినకపోతే ఆయన ఎంత బాధపడతారు చెప్పండి బానమ్మా. నేను తర్వాత తింటానులే, నువ్వు డాడా వాళ్ళతో చెప్పకు. బాను,
తనే, మా డాడాని కాపాడిన మా ఇంటి దేవత, నాకు దేవుడిచ్చిన చెల్లి, పేరు భానుమతి. భాను, తను చాంద్రి, నేను ప్రేమిస్తున్న అమ్మాయి, ముందు ముందు నీకు వదినయ్యా అమ్మాయి. ఏంటి కాబోయే ఉదిన మరదల్లో అలా ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉండిపోయారు? పలకరించుకోరా. ఎందుకు ఊరిమిడా అంత ఆవేశం నీకు? ఇప్పుడేం ఘోరం జరిగిపోయిందని? ఇంట్లో ఒక శత్రువు, ఇంటి బయట ఒక శత్రువు. అరే, బయట శత్రువు రకరకాల కుయుక్తులతో మన బిజినెస్ ని పూర్తిగా నేలమట్టం చేసేయాలని ఆలోచనలతో ఉన్నాడు. ఇంట్లో శత్రువు ఈ ఇంటి గౌరవాన్ని, ఇంట్లో మనుషుల మర్యాదని తీసేయాలని చూస్తోంది. ఎవరు? మనము ఉదనష్టపుదేనా? అవునవును, అది అలాంటిదే. పైకి మంచిదాల్లా నటిస్తూ లోపల ముంగి ఆలోచనలు చేస్తుంది. నాను ముచ్చు మొహంది, నాను ముచ్చు మొహంది. బామా, నువ్వెవరినంటున్నావు? ఇంకెవర్ని? అక్కడి నుంచి ఇక్కడికి దిగబడిందిగా ఒక తిప్పులాడి, దాని గురించే. బామా, నేను కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందాన్ని. అవుననుకో, కానీ నువ్వు వచ్చింది ఆ ఎర్రబొచ్చున్న మనుషుల మధ్య నుంచి. బాను వచ్చింది ఆ ఎర్రమట్టిలో నుంచి. దానికి నీకు పోలికేంటి? అమ్మమ్మ, ఆ మట్టిలోంచి వచ్చిందే మన మర్యాదలు తీస్తోంది. అసలు బాను ఏం చేసింది ఊర్మిళ? ఏం చేసిందా? మన పెదబాబుని చంపించేసిన దాని బాబు ఈ ఊరికొచ్చాడు. అతన్ని చూడ్డానికి వెళ్తానంటే వీలు లేదని చెప్పాను. అయినా నా మాటని ఖాతరు చేయకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళింది. ఊర్మిళ, ఒక్క మాట కూడా చెప్పలేదు అంటున్నావు, మళ్ళీ వాళ్ల నాన్న దగ్గరికే వెళ్ళింది అంటున్నావు. నీకెలా తెలుసు అది వాళ్ల నాన్న దగ్గరికే వెళ్ళిందని? అక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్తుంది? ఆ వాసుదేవరావు దాన్ని ఇంట్లోకి పంపించిందే మన మధ్య చిచ్చు పెట్టి ఈ ఇంటిని కాల్ చేయడానికి. ఇప్పుడు ఇంకేదో కొత్త ప్లాన్ చేయడానికి అయ్యుంటుంది. వాసు అలాంటి పనులేం చేయడు ఊర్మిళ, వాడి ఆలోచనలు అంత చీప్ గా ఎప్పుడు ఉండవు. కుక్కని రాజా అని చేస్తే దానికి చెప్పులు నాకే గుణం పోతుందా? అంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవాడే అయితే నిశ్చితార్థం టైంకి పోలీసులు తీసుకుని ఎందుకు వస్తాడు? ముందే వచ్చి మనల్ని నిలదీయొచ్చు కదా. అవును, వచ్చానని వాడు చెప్పాడు కదా. వచ్చాడు, ఏదో వచ్చాను అని మాత్రం చెప్పుకోవడానికే వచ్చాడు. నేను వచ్చి అడిగినా కాదండి ఈ ఊర్మిళ అని చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాడు. అంతేగాని నిజాయితీగా నిశ్చితార్థం జరగకూడదనే కోరికతో మాత్రం, కూతురు జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో మాత్రం రాలేదు. అలా వచ్చేవాడే అయితే మొత్తం కుటుంబంతో కలిసొచ్చి మన ఇంటి మీద పడి మీ అందరి ముందు నన్ను నిలదీసేవాడు. లేదండి, అతను కరెక్ట్ మనిషి కాదు. కరెక్ట్ మనిషి అయితే ఖచ్చితంగా నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసేవాడే కాదు. నా చిన్న కొడుకుని నా ఇంటి నుంచి దూరం చేయాలని చూసేవాడే కాదు. అలాంటి మనిషి ఇంటికి నా ఇంటి నుంచి ఓ మనిషి వెళ్ళడం నాకు నచ్చదు. అంటే ఊర్మిళ, బాను మనింటి మనిషి అని నువ్వు అనుకుంటున్నావా? ఏం జరిగినా సరే అది మన ఇంట్లో ఇంకో 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలలు అది ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే ఇంకా పర్మనెంట్ గా వెళ్ళిపోవడమే. ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ కాళ్ళు ఈ ఇంట్లోకి పెట్టడానికి నేను ఒప్పుకోను. అలా అని కోర్టేమి తీర్పు చెప్పలేదు కదా. మనలో పుట్టిన ఆవేశాలకి మనమే కారణం. మనకి పడిన బంధాలకి కారణం ఆ భగవంతుడు. మన ఆవేశాలకి ఆ బంధాలని బలిపెట్టమనడం కరెక్ట్ కాదు ఊర్మిళ.
అది ఏదైనా కావొచ్చండి. ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ కాళ్ళు ఈ ఇంట్లోకి పెట్టడానికి నేను ఒప్పుకోను. ఆంటీ అదొచ్చింది. అయినా నువ్వు నాకేం హెల్ప్ చేయగలవు చెప్పు. నీ మెట్టినింటి జీవితం ఎప్పుడు తెగిపోతుందో తెలియని బంధం అయిపోయింది. మీ అమ్మ వాళ్ళు నీ పక్కకే వచ్చారు. ఇన్ని రోజులైనా వెళ్ళి నీ కన్న తల్లిని చూడలేని నువ్వు నాకు సాయం చేస్తావా? బాను, అమ్మ నాన్నల్ని చూడాలనుందండి.